హాయ్ వ్యూవర్స్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఏ విషయంలో? కరోనా విషయంలో. ఎందుకు? ప్రజెంటు కొత్త కేసులు వచ్చేసి 270 నమోదని, డిశ్చార్జ్ అనేవి 341 నమోదని, యాక్టివ్గా 2311 ఉన్నాయి. మరణించిన వాళ్ళు 3, మొన్న ఏకంగా 5 మరణించారు. దీంతో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అబ్బాయి. ఈ JN.1 BA.2.86 వేరియంట్ తాలూకు ఏదైతే ఉందో అదే ఇది. కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. అన్నిటికి మించి ఈసారి ఇన్ కేస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని కూడా ఇది అటాక్ చేస్తే ఏదైనా తేడా ఉండొచ్చు, కొంచెం గట్టిగా జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇప్పటివరకైతే అంత సివియర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా చనిపోయిన వాళ్ళైతే లేరు. కానీ చలికాలం, ఒకవేళ కరోనా కనుక అటాక్ అయితే కొత్త వేరియంట్ కాబట్టి ఇంట్లో కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం కష్టమే. అందుకని ఆల్రెడీ హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో 30 వెంటిలేటర్ బెడ్స్ రెడీ చేశారు. గాంధీ ఆసుపత్రిలో 50 వెంటిలేటర్ బెడ్స్ రెడీ చేశారు. వెంటిలేటర్ తెలుసుకోదు, ఇక ఆల్మోస్ట్ చివరి స్టేజ్ అన్నట్టు అనుకోవాలి. అలా మిగతా రాష్ట్రం కూడా అలర్ట్ జారీ చేశారు. ఈ మూమెంట్లో తెలంగాణలో కొత్తగా 3 కేసులు బయటపడ్డాయి. ఏపీలో ఎన్ని కేసులు అయినా మనకి ఎక్కడ అప్డేట్ దొరకటం వల్ల, కానీ దయచేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న ఒకే ఒకటి, చలికాలం జలుబు దగ్గు జ్వరాలు ఇటువంటివి వస్తూనే ఉంటాయి. బయట ఫుడ్ తినకండి, ఇంట్లో నీరు కూడా కాచి చల్లార్చిన నీరు తాగండి, నచ్చిన ఫుడ్ ఏదైనా ఇంట్లో తయారు చేసుకొని తినండి, ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉన్నటువంటివి తినకండి. అండ్ అన్నింటికి మించి ఈ కరోనాకు సంబంధించి పెచ్చ పెచ్చగా వస్తున్న న్యూస్లు ఏవైతే ఉన్నాయో, భయపెట్టే విధంగా వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం మానేయండి. ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తా. ఇప్పుడు నేను కూడా చెప్తుంది అదే, జాగ్రత్త కూడా చెప్తున్నా, బట్ భయపెట్టేలా పెచ్చ పెచ్చగా నేను చేయట్లా. సో ఇది ధర్మం, ఓ జర్నలిస్ట్ ధర్మం ఇది. అంతేగాని భయపెట్టి ఏదో హడావుడి చేయటం అన్నది కరెక్ట్గా. సో కన్క్లూజన్, సింగపూర్లో కానీ మలేషియాలో కానీ కేసులు పెరుగుతున్న మాట వాస్తవం. అక్కడ లాక్డౌన్ రావచ్చు అంటూ ఉన్నారు. అక్కడ కొత్తగా రూల్స్ స్ట్రిక్ట్ ఏం చేయలే, లిబరల్ కానీ వదిలేస్తున్నారు. మిగతా దేశంలో అలాగే ఉన్నాయి. బట్ కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా వరల్డ్ ఇంటర్నేషనల్ మొత్తం దృష్టి సారించిన మూమెంట్లో కేసులు పెరుగుతున్న కారణం వచ్చేసి ఈ JN.1 రిలేటెడ్ వేరియంట్సే. కానీ సివియర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. సో భయపడాల్సిన అవసరం లేదు, కానీ ముందు జాగ్రత్త అయితే ముఖ్యం, అన్ని రెడీ చేసి పెట్టుకోండి అంటున్నారు. ప్రజెంట్ జరుగుతుంది కూడా అదే, భయపడద్దు బట్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. మాస్క్ పెట్టుకుంటే బయటకైతే వెళ్ళటం ఉత్తమం.